సకల కార్య విజయం ప్రాప్తిరస్తో మధాస్తో శతమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః యో వైదాం బ్రహ్మ వేదాం హృదయేన అమృతాం పరి భగవానికి. అందరూ ఒకసారి చేతులు జోడించుకోండి, అనండి మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మ రాశి నామ రాశి అంతర్దశ మహర్దశ సమస్త గ్రహ దోష పీడ పరిహారార్థం మమ సమస్త మంగళ ప్రాప్త్యర్థం సర్వత్ర సకల గ్రహ బాధ నివారణార్థం సర్వే గ్రహ శుభ ఏకాదశ ప్రాప్త్యర్థం దుస్వప్న దుశ్శకున నివృత్తి ద్వారా సమస్త ఆయురారోగ్య దేవత నమో నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ సృష్టికి పాలకుడైన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క శరీరాన్ని తన యొక్క పవిడను తన యొక్క చెక్కిల్ని తాగినటువంటి ఆ చేతు నా ముందు చిన్నవాడై చేతు కిందికి దాచి యాచించుటరా నా ప్రాణం పోయినా లెక్కలేదు అని దానమిస్తాడంటే తన ప్రాణాన్ని కూడా తెగించి ఇవ్వడానికి సిద్ధపడ్డవాడు బలి చక్రవర్తి. అలాగే శివ చక్రవర్తి పావు మూడేగా పరిగెత్తుతూ ఉంటే పౌరాన్ని రక్షించడానికి రక్షిస్తాడు. అంటే అంత శరీరంలో భాగాన్నే ఆత్మ అంటే నీకంటే తక్కువే, నీవే కన్యాదానం చేసి గొప్పవాడిగా అని అతనికి కంకణం కడతాడు ఆచార్యుడు పురోహితుడు. అంటే కన్యాదాన శ్రేష్టత మనకు అర్థమవుతుంది. అటువంటి కన్యాదాన స్వచ్ఛరాదేవే మనందరి ఆడబిడ్డగా ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి. ఆయన ఎవరికి అల్లుడు కాడు, ఎవరికి భర్త కాడు, ఎవరికి తండ్రి కాడు. బట్ అటువంటి ఆయన మనకు అల్లుడయ్యే భాగ్యం దొరుకుతుంది. అది మన శివ ఆంజనేయ స్వామి ఆలయ పురాణి పీఠము ప్రప్రదంగా జగిత్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి స్వచ్ఛరా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవం. అయ్యా ఆజన్మ బ్రహ్మచారి కదా,
ఏది రయ్యాలి ఇక్కడి అని అందరిలోకి వచ్చిన మాట. కొందరు ముక్కు మీద వెలిసుకుంటున్నారు, కొందరు ఏమయ్యా విడ్డూరం అని నోరుకు వెళ్ళవేస్తున్నారు. అటువంటి విడ్డూరాన్ని వేదములో కాని ఇతిహాసంలో కాని పురాణంలో కాని సాహిత్యంలో లేని కార్యాన్ని ఎవరు ఎక్కడా చేయకూడదు, అది ధర్మ విరుద్ధం. స్వచ్ఛ సమేత ఆంజనేయ స్వామి ఎక్కడైనా ఉన్నాడంటే 12 సంవత్సరాల కిందనే పాపం స్వచ్ఛ దేవి వారి పురాణం ఎక్కడికి వచ్చింది. కానీ ఆమె కన్యాదానం చేస్తున్నందుకు దాతలు ముందుకు రాలే. ఈ సంవత్సరం శుభకృత్నామ సంవత్సరం కాబట్టి శుభాలిచ్చే తల్లి స్వచ్ఛ కాబట్టి ఆమె కన్యాదానం చేసే భాగ్యం. అవలోకన విధౌ నిశ్చితత్వం సుఖీభవ. ఓ ఆంజనేయాన్ని బ్రహ్మచర్యాన్ని నీ బ్రహ్మచర్యంగా ఉంచుకో, కానీ గృహస్థుగా నీవు విద్యను నేర్చుకోవడానికి మా యొక్క తపస్సు సుసంపన్నం కావడానికి మా అందరి పక్షాన స్వచ్ఛ మా ఆడబిడ్డగా నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాము, నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ చేస్తున్నామయ్యా, స్వీకరించవయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి చెప్పు చేయండి బాబు. తృలందే రాజా చేసుకొని మూలమంత్ర ఉపదేశాన్ని స్వీకరించి ఆంజనేయ స్వామి ప్రథమం ప్రాస్యామృతోపశ్రమ సిత్వా నమః.
అవశ్యం భవేత మయో భవేత నమః శంకరాయ చ వైష్ణవాయ చ నమః శివాచార్య అయం మధుభర్గో మధుభర్గో మధుభర్త ద్వితీయం అమృతాభిధానవసి స్వాహ ద్వితీయం ప్రాస్య హస్తం ప్రక్షాల్య అయం మధుభర్గో మధుభర్గో మధుభర్త తృతీయం సత్యం యస భగవత్ బంధూరమైపోయాను. ఆంజనేయ స్వామికి విశేషం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడ రామనామము, ఆయన చేసిన సేవ ఎంత అంటే ఇంత అంతరాలు, ఎంతో సేవ చేసిండు. ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయానికి మీరు వెళ్తే ఆంజనేయ స్వామికి అంతా శరీరం అంతా సింధూరం పూస్తాం. మనమేమో చక్కగా ఇక్కడ బొట్టు పెట్టుకొని బాబిట్లో పెళ్ళైన అనుకుంటా ఒక హల్దీ నాడో హోలీ నాడో తప్ప మిగతా రోజులందరూ సుందరంగా ఉంటే ఆయన కూడా సుందరుడు. సహిత స్వచ్చల సమేత ఆంజనేయ దివ్య కళ్యాణ లీల వైభవ మహోత్సవ అంతర్భూత కన్యాదాన సమయే దశ పూర్వేషాం దశ పరేషాం మత్ వంశానాం శాశ్వత శివలోక బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధార్థం మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరేషు చ జ్ఞానతః అజ్ఞానతః చ సంభావిత సమస్త పాపానాం అపనో ధనార్థ సిద్ధార్థం ఇహ జన్మ కృత సమస్త పాపానాం పరిహారార్థం క్షేమ స్థేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య సిద్ధార్థం ఉత్తర అంతర్భూత కన్యాదానం అహం కరిష్యే అస్యాం ఆచార్య ముఖేన గోత్రోద్భవస్య ఇమాం కన్యాం దాస్యామి భగవాన్ ప్రీతికరాయ చ. ఈ కన్యాదానం చేస్తే ఎవరయ్యా సంతోషపడేది అంటే కన్యాదానం ఇచ్చినటువంటి సూర్యుడు కాదట, మరి కన్యాదానం పుచ్చుకున్నటువంటి స్వచ్ఛల కాదట, కన్యాదానం తీసుకున్న ఆంజనేయ స్వామి కూడా కాదట, మరి ఎవరయ్యా ఆనందం అంటే మనమందరం ఆనందం పడతాం తప్ప మనకు అపేక్ష లేదు. ఎందుకయ్యా? గృహస్థాస ధర్మము స్వర్చకు అక్కర్లేదు, ఆ జన్మ బ్రహ్మచారి ఆయనకు అక్కర్లేదు. సూర్యుడికి ఏంటి కన్యాదానం చేశాడే కానీ గురువుగా విద్య నేర్పిండు, విద్యాదానం చేశాడు. ఆ తర్వాత నవవ్యాకృత పండితుడిని శిష్యుణ్ణి చేయాలని తన కుమార్తె సువార్చనుడు కూడా కన్యాదానం చేశాడు. అంతే తప్ప ఇందులో కన్యాదానం చేస్తే కన్యా ఏం కోరుకుంటుంది? కన్యా వరయదే రూపం అమ్మాయి సక్కని చుక్కైనటువంటి మగవాడు కావాలనుకుంటుంది. ఎడ్డడో గుడ్డోడో అయితే చేసుకుంటుందా? ఏ పిల్లైనా అందగాడు కావాలి.
చక్కటి హీరో కావాలనుకుంటుంది అని ఏదో మామూలు వాడు కాదు. ఒక కన్యా వరయదే రూపం మాత విత్తం తల్లి ఏం చూస్తుంది, బాగా ధనమున్న వాడు కావాలండి. ఇక్కడ సూర్యుని భార్య ఆమె ఏమి చూస్తుంది, పాపం ఈయనకి ఏమన్నా ఇల్లుందా, వన వన సంచారి, ఏమైనా పెద్ద పెద్ద పదవులు ఉన్నాయా, ఏ లేదు, రామ భక్త ఇదే పెద్ద పదవి. ఇకపోతే తిన్నది ఏమైనా పంచభక్ష పరమరాలు ఉన్నాయా, ఆకులు అరములే, ఏమీ లేదు. ఈయనకి ఇయ్యాలని ఆమెకి ఏమైనా సంతోషం ఉంటుందా, ఆమెకు లేదు. కానీ పితా శృతం నా కొడుకు నా యొక్క కూతురు నా అల్లుడు ఆనందంగా కాపురం చేసుకొని ఒక పిల్లవాడిని ఇస్తే ఆ పిల్లవాడిని ముచ్చడాడుకుంటా ముద్దాడుకుంటుంటా అని కోరిక మామకుంటా విసుకంగా ఉండే అల్లుడు కావాలి అని. అయితే ఈయన ఇద్దరు గృహస్థాసు ధర్మమే అక్కర్లేదు, మనవుడు ఎక్కడ రావాలి, సూర్యుడు ఎప్పుడెత్తుకోవాలి, కాబట్టి అక్కడ అక్కర్లేదు. పోనీ బాంధవ కులవించంతి చుట్టాలందరూ మిగతా గ్రహాలన్నీ ఏం చూస్తున్నాయి అంటే నవగ్రహాలకే నాలుగు రకాల గురాలు, సంపన్న జాతి చరిత్ర నవగ్రహ పూజా మహిమ అంటారు. ఇందులో సూర్యుడో కులం, చంద్రుడో కులం, కుజుడో కులం, శనివో కులం, ఇలాగే అందరూ నానా కులాలు. పోయి ఇలా కులం కోతలు అడుగుదామా, వాళ్ళేమో దేవతలు ఈయనేమో వానుడు, అక్కడ కూడా కొంతల లేదు. పక్వాన్నం మనసుంటో ఎప్పుడైనా ఆంజనేయ స్వామి ఇంటికి పోదామంటే ఇల్లే లేకపోయ పోతే ఎప్పుడైనా పప్పన్న పెడతాడు, ఆయన తినేదే ఆకులు వరాలు పండ్లు, మనకేం పెడతాడు, మనకు సంతోషం లేదా. కానీ లోక కళ్యాణార్థం జరిగే కళ్యాణం కాబట్టి అటువంటి సువర్చల మా బిడ్డగా నిన్ను కన్యాదానం చేస్తున్నావయ్యా నీకు, కాబట్టి మేమందరం ఆనందంగా ఉండడానికి, కాబట్టి అటువంటి కన్యాదానం చేసే ఫలితము మన జగిత్యాల పట్టణంలో శివాంజనేయ స్వామి భక్తులందరికీ కూడా అందాలని ఆకాక్షానికి నోరార అన్నారు. కానీ చేతులార నమస్కరించాలి. ఆ జిల్లేడు పూలదండ ఒక తల్లి వెళ్ళింది భగవానికి, వెరీ గుడ్, సంతోషం. అటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వచ్ఛాసమేత ఆంజనేయ స్వామిని నిత్యం దర్శించుకున్నాం. కానీ ఇద్దరిని ఒకటి చేయలేకపోయినా ఈ సంవత్సరం చేశాం. ధన్యులు. రామాయ రామబద్ధాయ రామచంద్రాయ కార్త్యాయని
మహాలక్ష్మి శచీదేవి నమస్తు. ఆడవాళ్ళందరూ వాళ్ళ మెడలో ఉన్న మాంగళ్యం నమస్కారం చేస్తారు. పది మగవాళ్ళు అంటే ఆవిడ మెడలో ఉన్న మాంగళ్యం భద్రంగా ఉండాలి అని నమస్కారం చేసుకోండి. పెళ్లి కాని వాళ్ళేమో అటువంటి మాంగళ్యం నా మెడలో పడాలని ఆడవారు అనుకోండి. పెళ్లి కాని మగవాళ్ళు అటువంటి భాగ్యం మాంగళ్యంతో